అంటే నిజంగా ఉండరంటారా ఎలాంటి వాళ్ళు నిజంగా చేస్తారు? సో ఒక్క నిమిషము, జస్ట్ మ్యాజిక్ మీకు ఎలా అవ్విందో, ఒక బెలూన్ లో ఒక ఇన్న ప్యాకెట్ వేస్తేనే అది ఊసో. నేను ఇవన్నీ ఇప్పుడు ఏంటంటే అఘోర ఏదైతే ఉందో ఆమెకు నీకు ఈ మ్యాజిక్ ఏంటి సంబంధం అంటే, సో ఆమె ఏదైతే వేషధారణ నకిలీ వేషధారణ వేసుకుని నా ఘోరాన్ని చెప్పుకొని తిరిగి ఎన్నెన్నో అబద్ధాలు చెప్పుకొని ఇలా ఎంతో మందిని మనం బొరడే బాబాలను బయట పెట్టాము, చాలా మంది రహస్యాలు బయట పెట్టాము. ఒకప్పుడు నిజంగా నమ్మేవాళ్ళు ఇలాంటివి, ఇదే నేను ఒకప్పుడు వీళ్ళ పల్లెటూరు నేను చేశానండి, ఒక బ్లాక్ లో జనాలు నమ్మేశారు. సో నేను అదే నిజమని ఒక పీఠం వేసుకొచ్చుంటే నాకు భక్తులు రారా, మాకు ఆ దొంగ మాకొద్దు. అలాంటిది ఈ మ్యాజిల్ కామిక్ సంబంధం ఉంది. సో ఇలాంటి దొంగ బాబాలు, దొంగ అఘోరాలు, దొంగ ట్రాన్స్జెండర్లు, దొంగ మహిళలు, దొంగ అబ్బాయిలు ఇలాంటి వేషధారణ వేసుకొని ఇది ఒక బిజినెస్ లాగా చేసి జనాలకు మాయ మాటలు చెప్పి ఏదో ఒకటి గుడినో ఏదో ఒకటి చేసి కూర్చున్నామని ఒక టార్గెట్. సో నేనేమంటానంటే ఇలాంటివి నమ్మద్దు, ఇలాంటివి ఇది మాయ ఉంటే మా అఘోర కూడా మాయే, అది ఒక వేషధారణ వేసుకుని అసలైన అఘోరాలు ఇక్కడ ఉండరు, ఎక్కడో తపస్సు చేస్తారు. అఘోర అంటే ఏంటి మీకు తెలిసింది కొన్ని మంది చెప్పండి. అఘోర అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అఘోర దీక్ష తీసుకో. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీరే ఉన్నాను, ఒక కెమెరామ్యాన్ గా యూట్యూబ్ లో వర్క్ చేయాలంటే రాగానే నాకు వర్క్ రాదు కదా. సో ఒక నీ దగ్గర నేను నేర్చుకుంటే అది శిశురీకం. సో నీ దగ్గర 10 సంవత్సరాలు చేసుకొని చేసి చేసి కెమెరామ్యాన్ గా ఒక సొంతంగా నాకంటూ బయట యూట్యూబ్ ఛానల్ వచ్చింది పెట్టుకుంటే నేను నా కాలు మీద నిలబడినట్టు. సో ఈమె విషయంలో ఒక గురువు వీళ్ళందరూ ఉంటారు, ఏదో 4 సినిమాలు అఖండ సినిమాలు ఏదేదో చూసి ఏదో ట్రైనింగ్ చేసుకుని ఒక వస్త్రధారణ వేసుకుని నేను అఘోర అని చెప్పుకొని అఘోర ఉన్న వాల్యూ ఇవి నేను పరువు తీస్తుంది. అసలే నా అఘోరాలు కానీ కమ్యూనిటీ కానీ జోగుని వ్యవస్థ కానీ ప్రతి ఒక్క కమ్యూనిటీ పరువు తీస్తుంది. జనాలకి తెలియదా పిచ్చి వాళ్ళు ఎవరు, మంచి వాళ్ళు ఎవరు తెలియదు, ఎవరిని ఇంత పిచ్చి చేయడానికి. అఘోర అంటేనే ఘోరమైన బతుకు నుంచి వచ్చే వ్యక్తిని మాత్రమే అఘోర అంటారు. వస్త్రాన్ని గాని, శరీరాన్ని గాని, ఆత్మని గాని, ప్రేమ అనుబంధాలు గాని, పైసని గాని, పద్ధతిని గాని ఇడిసెట్టుకునే వాడే అఘోర. అఘోర తత్వానికి ఉన్న మీనింగే అది. ఐ లైనర్స్, బాడీ, యూనో, ఏ అఘోరకైనా గాని శరీరం మీద ప్రేమ అనేది, ఆత్మ అనేది ఉండదు. ఈమె పేయి మీద పచ్చబొట్లేంది, ఈమె ఏంది అసలు అఘోర తినేది? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దీక్షలో ఉన్నప్పుడు దేవుని దగ్గరలో తింటారంటే అది కూడా ఎప్పుడో మాంసాన్ని కూడా, మంచి మాంసాన్ని కూడా ప్రతి ఒక్కళ్ళు తినరండి. అఘోరలలో కూడా మన బ్రాహ్మణ్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కౌసునిస్ తినరు, కండ్లకు అద్దుకొని ఆడబెట్టేసి ఉండే వాళ్ళు కూడా అఘోరాలు ఉన్నారు. సో ఓకే, ఆమె జనాలు కొంతమంది ఎర్రిపాపలు ఏదో కొంతమంది అందరూ అనట్లేదు, కింద కామెంట్స్ కానీ ఆ వాడి శ్రీనివారికి సపోర్ట్ చేసే కానీ కొంతమంది నాకు ఈ మధ్యలో చాలా మంచి, మేమిద్దరు చేసిన ఇంటర్వ్యూ చాలా నిజాలు నిజాలు బయట పెట్టారు ఇలాంటివి అని. ఇలాంటి కామెంట్స్ పెట్టినప్పుడు నేను చెప్తున్నా, అది ఈ రోజు ఒక వీడియో ఆడియో లైక్ విన్నారా మీరు, ఒక యూట్యూబ్ యాంకర్ ని మాత మాత అంటుంటే ఎవర్ర అది ట్రాన్స్జెండర్ నేను నీ సంగతి చూస్తా, తెలంగాణ ప్రజలకు తెలియదురా నా గురించి అంటే నీ అబ్బా అని ఎన్ని ఎన్ని మాటలు అంటున్నావు. వరే ఫస్ట్ శేనుగా, ఫస్ట్ ఆఫ్ ఆల్ దొంగ నువ్వు, ఆ ఇట్లా నీది ఒక్కొక్కటి బయట పడతా ఉంటాదిరా నువ్వు దొంగ బాబా అని నిరూపించేంత వరకు, నా ప్రాణం పోయేంత వరకు నేను ఈ పోరాటం అయితే పోరాడుతూనే ఉంటాయి, ఆగదు. సనాతన ధర్మం అంటేనే నా కట్టు, నా బొట్టు, నా ఆనవాయితీ, నా గుళ్ళను కాపాడుకునే ఒక శక్తి. కానీ నీ కట్టు బొట్టుకే విలువలేనప్పుడు నువ్వేం సనాత ధర్మం పాటిస్తున్నావు? ఒక ఇజ్జతికి మారిపోయిన తెలంగాణ ప్రజల్ని నువ్వు ఏం తెలుసురా? అసొంటి మాటలు చెప్తున్నాను రే శ్రీనివాస్, బరాబర్గా నువ్వు అన్నావు కదా ఏం చేస్తావు చూడు అని చెప్పి చేర్చు పెట్టిన కొడక నీ గురించి నేను బరాబర్గా చెప్తున్నా. 100 మంది కాదు, నువ్వు 1000 మందిని తీసుకొచ్చినా సరే నువ్వు ట్రాన్స్జెండర్ అని చెప్పి నీ అమ్మనాయన్ని మొత్తుకుంటున్నారు, ఆ బయట కూడా చెప్తున్నారు ఒక అఘోర నువ్వు అఘోర కాదని చెప్పేసి, ఒక నాగసాధువు చెప్తున్నాడు నువ్వు నాగసాధువు కాదని చెప్పి. అఘోర అంటే కొన్ని సంవత్సరాలు దీక్ష చేస్తారు కదా. మీరు అసలు ఫస్ట్ దీక్ష తీసుకోలేదండి. నేను చెప్తున్నా నా వరకు వస్తే నేను 10 శక్తిపీఠాలు తిరిగాను, 5 సార్లు కాశీకి వెళ్ళాను, మళ్ళీ నేను అమ్మవారి మాల వేసుకున్నాను, జనవరి 15వ తేదీ వెళ్తున్నాను, కేదార్నాథ్ వెళ్ళాను, బద్రీనాథ్ వెళ్ళాను. సో ఒక టీవీ ఛానల్ లో ఎర్రి పప్పోడు అని ఛానల్ పేరు చెప్పను కానీ ఎవడైతే ఈ హైలైట్ లేపాడో వాళ్ళ ఇంటికి పోయి బయట బండారం పెట్టి మొత్తం చేసి ఎవరికైతే ఇది షాపదాదులు పెట్టింది వాడే లైవ్ లో కేదార్నాథ్ లో. ప్రస్తుతం హైదరాబాద్ లో నుంచి వెళ్ళిపోయిన అఘోర కాసేపట్లో కేదార్నాథ్ దర్శనంతో వాళ్ళ గురు స్థైర్యంతో దిగి వస్తున్న అఘోరి
అఘోరికి ఎవరు మీ వెనకలు ఎవరు, అక్కడ డూప్లికేట్ బాబాలను చూపెట్టి వీళ్ళు మా సంఘాలు వీళ్ళు మా అఘోరాలు అని అంటుంది. తెలియకున్న వాళ్ళు అవును వెళ్ళేమో అనుకో, తెలిసిన వాళ్ళు. సో నేను ఎలా అంత అంత క్లారిటీ గా చెప్తానంటే, సో నీ కేదార్నాథ్ వెళ్ళాను, నేను వీడియో పంపిస్తాను, అక్కడ దొంగ నేను చెప్తున్నా అక్కడ నిజమైన అఘోరాలు ఉన్నారు. ప్రతి దాంట్లో నకిలీ అంటున్నా కదా, అఘోరాలు కూడా ఉంటారు. వేషధారణ వేసుకొని ఇది రావబేతే అని చేయి మీద పెట్టి బొట్టు పెడతా, మన గుళ్ళ దగ్గర పోతే ఏదైనా బొట్టు పెట్టి పెద్ద 10 రూపాయలు అని అడుగుతారు కదా, అక్కడ 500 అట్లా అని నేను రికార్డ్ చేశా. అలాంటి వాళ్ళని నువ్వు నా కమ్యూనిటీ మా సంఘాలని నువ్వు ఎర్రిపాపాలని చేసింది కాక. మీ ట్రాన్స్జెండర్ ఇక్కడ బట్టలు లేకుండా తిరగటం మీకు ఎలా అనిపిస్తుంది? మరి మీరు ఏం క్వశ్చన్ అడుగుతున్నారో నాకు అసలు ఏందండి, మీరు అసలు అడుగుతున్నది మా ట్రాన్స్జెండర్ కాదు, అమ్మాయి కాదు, ఏం కాదు, అది ఎందుకు వేషధారణ వేసుకుంటుంది నాకు అర్థం కావట్లేదు. మీరు ఎందుకు మళ్ళీ మీ ట్రాన్స్ అంటున్నారు, మేమేమో చేపించాం వెనకల నుండి, ఏమన్నా మీరు ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కదా. మా కమ్యూనిటీ పరువు తీస్తుందామే. మరి మీరేమంటారు తన గురించి? నానా ట్రాన్స్ కమ్యూనిటీ అని అంటే ఒక మాటకి అన్నా, మా దగ్గర ఏమంటే సిజేరింగ్స్ అయిన వాళ్ళని మాదని మా కమ్యూనిటీ అని అనుకుంటాము. ఇప్పుడు బయట వాళ్ళు బొంబాయి పూణే వాళ్ళు అక్కడ ఉంటారు, వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళకి అలాగుంటది, మాది మాకు అలాగుంటుంది. ఒక హిజ్రా అనండి, ఒక ట్రాన్స్ అనండి, కానీ మా కమ్యూనిటీ అని అనకండి. మా కమ్యూనిటీ ఆఫ్ తెలంగాణనే మన ప్రజలు, మన లోకంలో ఎవరైనా కానీ ఇజ్జత్ ఇచ్చేవాళ్ళు. బయట బొంబాయి పూణే మహారాష్ట్ర బెంగాలియాలు వాళ్ళు కాదు నాన్న. సో ఒక్క నిమిషం నాకు క్లారిటీ, ఈ అఘోర దీక్ష తీసుకుంటుంది అంటారు, మళ్ళీ అఘోర దీక్ష అంటే ఈ ప్లాన్ సర్జరీ ఎప్పుడు చేయించుకుంది, ఎప్పుడు చేయించుకుంది? అది కూడా పెద్ద సర్జరీ, చిన్న సర్జరీ, చిన్న సర్జరీ కాదు. ఎందుకంటే ఆళ్ళు మగులు కలిసేటువంటి ఏదైతే ప్రక్రియ ఉంటుందో అలాంటి సర్జరీ ఈమె చేయించుకుంది. సో ఆ సర్జరీకి కొన్ని ఒక 2 సంవత్సరాలు ఒకటి ఉంటుంది అనమాట, మెయింటైన్ చెయ్యాలి, మెయింటైన్ చెయ్యాలి అంటే ఆ పార్ట్ వరకు ఆమె మెయింటైన్ చెయ్యాలి. అలాంటి పెద్ద సర్జరీ చేయించుకొని నువ్వు ఇంప్లాంట్ సర్జరీ చేయించుకొని ఎప్పుడు అఘోర దీక్షలు తీసుకున్నావు, నువ్వు ఎప్పుడు ఏం చేస్తావు, ఏం కథ అసలు అసలు ఆమె అసలు మనిషి అని అసలుకి సమాజంలో బెస్ట్ పట్టించడానికి వచ్చింది, ఆ కులాలను మతాలను రెచ్చగొడుతూ విడదీయడానికి అసలు దేనికి వచ్చిందండి? సనాతన ధర్మం అంటే ఏంది? మనం అంతా పోరాడట్లేదా? పొద్దున్న లేస్తే సనాతన ధర్మం గురించి కదా పోరాడుతున్నాం, ఏమి మనకి ఏంది తెలియదు అన్నట్టు ఈమె ఎరిపాప చేద్దామని వచ్చింది. కానీ ఈమెని మనం ఎరిపాపను చేయాలి. అవునండి, అసలు 2 దీక్షలు తీసుకోవచ్చు. అసలు లేదండి, నాగసాధు గాని అఘోర గాని 2 అలాగలాగా అనమాట. అఘోర తత్వం ఏంటంటే మాత్రం కొద్దిగా ఎక్కడ పోతుందో అర్థం కావట్లేదు. పిల్లల మీద అత్యాచారం చేస్తుంటే ఒక్క దొంగ యేసుగాడి మీద ఎంత ఫోకస్ పెడుతున్నారు, మరి ముత్యాలమ్మ తల్లి టెంపుల్ ఎంత దోషం చేస్తే అది పట్టించుకోకుండా మీకు న్యాయమేనా నాయనా? మీకు చెప్పండి, మీకు న్యాయం కనిపిస్తుందా? రేవంత్ రెడ్డి గారు ఏంది ఇది? ఎవడో ఇంత చిన్న తప్పు చేస్తే వాళ్ళు శిక్షిస్తారు, కానీ ఇలాంటి వాళ్ళని దొంగ అఘోరాలు ఎడమ్మకండి. మన భారతదేశం మనం కాపాడుకుందా, మన భారతదేశం మనం కాపాడుకుందా, సనాతన ధర్మం పేరు చెప్పుకొని ఒక జనాలని మాయల్ చేస్తూ మత కులాలను చచ్చి పెడుతూ నిజంగా నేను నాకు చావాలనిపిస్తుంది. దయచేసి మన తెలంగాణ నిజంగా మీరే ఎంత బాధపడేది, ఎంత ఫైట్ చేసే వాళ్ళు, ఎంత బాధపడడం కరెక్ట్. ఇలా పెట్రోల్ పోసుకొని బెదిరించే వాళ్ళకి జనాలు అక్సెప్ట్ చేయక ఏం స్పిరిట్ నాన్న? ఇలాంటివన్నీ మేము ప్రూవ్ చేశాక కూడా ఒక గవర్నమెంట్ మనం పట్టించుకోలేకుండా వాళ్ళని బయట తిప్పుతుంది అంటే మాత్రం ఇంకా మేమేం దార కొట్లాడతాం? ఒక సనాతన ధర్మం అని అంటే మన కట్టు మన బొట్టు మన చీరకి మన గుళ్ళకి పేరు ఉండాలి. కానీ ఇలాంటి వాళ్ళ గురించి వల్ల 10 మందికి ఇజ్జత్ పోతున్నాగా ఎట్లా అంటారండి? ఇలా చూడండి, మొన్న అనవసరంగా కోసి ఒక ట్రాన్స్జెండర్ ని రేప్ చేసి 9 మంది కలిసి రేప్ చేసి చిత్తకుండలో పడేసారు. ఒక్క మీడియా అన్నా సరే దాన్ని సపోర్ట్ ఇచ్చిందా? 2 రోజులు అయితే సైలెంట్ వచ్చినా. అలాంటి ధర్మం మనకు ఉందండి? ఒక ఆడపిల్లని రేప్ చేసిన కూడా ఒక 4 రోజులు కూర్చోబెట్టి మేపే స్థితిలో ఉన్నది మన గవర్నమెంట్. ఇలాంటి వేసిన కొడుకులను, గుళ్ళు కూడా కట్టిన వేసిన కొడుకులు తీసుకుపోయి హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇచ్చుకుంటా, అవి ఇచ్చుకుంటా, ముక్కుటలు అవనికి పెట్టుకుంటా, అలాంటి మెయింటెనెన్స్ చేసే గవర్నమెంట్.
ఛీ వేస్ట్ గవర్నమెంట్ అంటున్నా నేను. మేమేం మాట్లాడలేదు. గవర్నమెంట్ కాదండి, మనకున్న రూల్స్ రెగ్యులేషన్స్. ఏంటండి రూల్స్ ఆఫ్ రెగ్యులేషన్స్? ఏంటండి ఇప్పుడు మళ్ళీ అగోరా గానికి నంబర్ ప్లేట్ లేదు కార్ కి, ఆ రూల్ ఎట్టుపోయింది నాన్న? మరి రోడ్ మీద గంజాయి లాగా కూర్చున్నాడు, మళ్ళీ అది ఎట్టుపోయిందా? కార్ లోకి నా దగ్గర ఫోటోలు కూడా ఉన్నాయి నాన్న, కార్ లో గంజాయి తగ్గి స్మెల్ అయితే మొత్తం అది పొగంతా పెట్టి, మళ్ళీ అప్పుడు పట్టుకోవట్లేదు గంజాయి తాగినోని వాడిని. ఆ రూల్ పనికిరాదా? మరి రోడ్ మీద ఇంత చిల్లరగా చేసినప్పుడు ఆల్రెడీ సెక్షన్స్ ఉన్నాయి కదా, మళ్ళీ ఆ దాంట్లో అరెస్ట్ చేయడానికి చేత కదా? నిజంగా ఫెయిల్ అయిపోయింది. ఇన్ని చేస్తున్నాడు అలాంటి ఎన్ని మాటలు అఘోరాలు చెప్పారు, నాగసాధులు చెప్పారు, ఒక శివశక్తి వాళ్ళని చెప్పారు, ఒక ట్రాన్స్ కమిటీ, ఒక జోని వ్యవస్థ, ఇన్ని ద్వారా వాడు ఎన్ని రకాలుగా ఉన్నాడు, అన్ని రకాలు మేము కాదు కాదు అని చెప్తుంటే వారు ఎన్కేస్కి వస్తున్నారు చూడు. హ్యాట్స్ ఆఫ్ ఆ గవర్నమెంట్ మాత్రమే. సార్ మీరేం చెప్తారు శ్రీనివాస్ గురించి, అఘోరా గురించి? మన ధర్మాన్ని కాపాడుకుందాం. నేను కూడా ఒక సనాత ధర్మం కోసం పోరాడుతున్నా. ఏంటి సనాత ధర్మం అంటే, ఆమె దగ్గర సమాధానం లేదు. సనాత ధర్మం అంటే గుడి గుడిని ధ్వంసం చేసినోడే మనం శిక్షించాలి. కలకత్తాలో ఒక డాక్టర్ని రేప్ చేసిన వాడిని అలాంటి వాడిని శిక్షించి, చిన్న పిల్లలండి 5 నెలల పాపని, చిన్న పసిగుడ్డ పాపని ఎత్తుకుంటూ ముద్దాలు అలాంటి వాళ్ళని రేప్ చేసిస్తున్నారు చిన్న పెద్ద. మహారాజా కంపెనీ కూడా మాకు కూడా ఎన్నో అవమానం జరుగుతుంది, కానీ మేము పోరాడట్లేదా? కానీ ప్రభుత్వానికి జనాలకి ఒకటే చెప్తున్నాం, ప్లీజ్ ఇలాంటి డూప్లికేట్ బాబాలని నమ్మకండి.